హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు ప్రకాశం జిల్లా కనిగిరి శాసనసభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు మరియు వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు బుర్రా మధుసూదన్ యాదవ్. కలియుగ ప్రత్యక్ష దయ్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి టీటీడీ పాలక మండలి సభ్యులు, ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ రెండో రోజు పాల్గొన్నారు. ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ శ్రీవారి సేవలో తరించారు. మొదట టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డితో కలిసి ముఖద్వారం వద్ద ముఖ్యమంత్రికి స్వాగతం పలికే కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు మధుసూదన్ యాదవ్ పాల్గొన్నారు. దర్శన అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిసి ఒకులామాత, విమాన వెంకటేశ్వర స్వామి, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆపై ధ్వజస్తంభ నమస్కారం చేసుకున్నారు. అక్కడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ వేద మంత్రోచ్చారణ మధ్య వేద పండితుల ఆశీర్వదనాలు తీసుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తర్వాత నూతనంగా నిర్మించిన పరకామణి భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ జగన్తో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.